ఏ నర్సాపురంలో పిటా పర్లం పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం మహా థ్రిల్గా ఉంది. హలో హలో సోమరావు రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్గా ఉంది అంటున్నావు? స్ప్రే వేసుకున్నంత మాత్రాన పెద్దోడు సోమన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు మీ సంగతి ఏమో కానీ పొట్టాడు కూడా. ఓ డ్రైవర్ గారు కదా. హలో వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తాలేండి సార్. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడ లోపలికెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. ఒక్కసారికి ఏంటి నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరే ఏ మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారు తెలిస్తే నరికి పోకలు పెడతారు. ముందు లోపలికెళ్ళు, వెళ్ళు. ఇంత అమాయకుడు వేట్రా, నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మగారు. వెళ్ళు. అలాగే అమ్మ. అలాగే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా. వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా? వెళ్ళు. ఇడియట్. ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టి వెళ్ళు. అయ్యో ఏంటండి, ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారు? ఏంటండి, బయట ఉండాల్సిన పుట్టాడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం అండి. మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు. మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే. పోతే పోయిందండి. ఎంత ఉద్యోగం? ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని ఆయనకు ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పే తీరతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, పేరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్! ఏమైంది? 8:30 రెండు నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వాటికి ఇచ్చింది. మీ తలరాత్రి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? ఏమైంది అమ్మా? లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు ఓడలు చూసి మురిసిపోవడం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. బాబుగారు లోపల నుంచి మీరు వస్తున్నారండి? శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? అమ్మగారు పన్ను చూసుకో. అయ్యి బాబా, కొప్పలు మునిపోయి బాబా, కొప్పలు మునిపోయి. రండి 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 బాబాయ్. సార్ సార్ ఇలా రండి సార్, కొప్పలు మునిగిపోయినాయి సార్, ఇలా రండి సార్. ఏంట్రా పొద్దున్న ఏంట్రా పొలికాక దారుణం జరిగిపోయింది సార్. సుభమాని శోభనం జరిగితే దారుణం అంటారా? శోభనం జరగటం కాదు సార్, లోపల ఉన్నారు చూసుకోండి సార్, చూసుకోండి సార్. ఎవరుంటారు? అల్లుడు గారు ఉన్నారు. సరికి చూసారా? నువ్వు చూసావా? నేను చూశాను సార్. బాగా చూసావా? బాగా చూశాను సార్. మొత్తం చూసావా? రాత్రి అంతా చూసా. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావుంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను జాగ్రత్త. రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు, పొద్దున్నే పొడుగోడు బయటకు వచ్చాడు. మొగుళ్ళు మారని చెప్తే రాజాగారి గంతో కాల్చేస్తానంటాడు ఏంటి తను? ఏంటిది పొద్దున్న పుట్టాడు? ఈ వంటింటి పనులు నీకెందుకమ్మా? కొత్త పెళ్లి కూతురువి, హాయిగా ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో. రాజాగారి కోడలైనా మన పనులు మనం చేసుకుంటేనే మంచి మర్యాద. అమ్మగారు 2 రోజులు నేను పనిలోకి రాలేదని చెప్పి ఈ కొత్త పరిమనిషిని పనిలో పెట్టుకున్నారా? నీ బొంద, ఆవిడ పరిమనిషి కాదే, నా వియ్యపురాలు. ఈ అమ్మాయి నా కోడలి పిల్ల. ఈవిడ మీ కోడలి పిల్ల? అబ్బాయి గారికి పెళ్లి ఎప్పుడైంది? అదంతా పెద్ద కథలేవే, మాకు చెప్పకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ అమ్మాయిని ప్రేమించాడా? మరి ఆ అమ్మాయి
అవునే, నిన్ననే శోభనం కూడా అయింది. మీ అందరికీ బట్టలు పెడతాలేవే. రాత్రి బాగా నిద్రపట్టిందా? చావురుకో, శోభనం రాత్రి కూడా నిద్రపోతారా ఏంటి? నువ్వేమో ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపో, నేను మాత్రం రాత్రిలో చెట్లమట పుట్లమట తిరుగుతూ వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటాను. చిచి, నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు బాబు. సీతను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఈ జన్మలో బాగుపడవు. రామలమ్మ ఆగు. ఏమైంది? ఏమైందంటావేంటా బాబు? అక్కడికి వెళ్ళి సీతకు నాకు పెళ్ళైందని చెప్తుంది. అక్కడ సీతకు నువ్వు, ఇక్కడ నాకు కొయ్యి. మై హూనా, అన్ని మన మంచికే. ఇదిగా నీకు పెళ్లి గడిలు ముంచుకొచ్చినాయి, పద చెప్తా. నేను నమ్మనే, ఆయన అలాంటి వారు కాదు. కళ్ళతో చూసింది చెప్పాను, వినకపోతే నీ కర్మ. అయినా లేనివాడు బ్రతుకులంతా ఇంతే అంటే విన్నావా? అనుభవించు. చెప్పేది వినువేంటి? అయినా సీత, నేను బొబ్బిల్ రాజు వారు కోడలు చేస్తానని చెప్పాను కదా, నా మీద నమ్మకం లేదా? ఏంట్రా, నా పిల్లలకి లేకపోతే ఏంట్రా మన బతుకులు? ఎక్కడ ఈ బొబ్బిల్ రాజా కొడుకు? ఎక్కడ ప్రేమ పేరు చెప్పి పేదాలతో ఆడుకోకండి రా. అవును, ఆడుకోకండి. అరే సీమ, పేదేంటి పెద్దేంటి? వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ప్రేమ ముందు ఏది నిలబడదు రా. అవును, ఏది నిలబడదు. నువ్వు ముయ్యి, ఇవన్నీ మాట్లాడాలని సరిపోతేరా? రేపు పెళ్లి దాకా వస్తే కానీ తెలియదు. రేపటి దాకా ఎందుకురా, ఈ రోజే ఈ క్షణమే పెళ్లి జరిపిస్తా. మరి మరి మా నాన్న విన్నావుగా? ఇంకా బాబు 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 ఏం చెప్తావో చెప్పు. ఎప్పుడు ఏం మాట్లాడవో తెలియదు, వీళ్ళ ఆశ నేను చూసుకుంటాను. నువ్వు చూసుకునేది? అరే మై హూనా, నిజంరా, నేను చెప్పేది నమ్మరా? మై హూనా రారా. అరే బాలు, నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. చౌకరా, మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుండా ఇంకెవరు చేస్తారా? సరే పదండి. ఎక్కడికి? పెళ్లి అయిపోయింది కదా బొబ్బిల్ రాజా వారింటికి. పెళ్ళైంది వాళ్లకు, నువ్వెక్కడికి? ఆయన అన్నయ్య కదా. ఏదో టాటా బిర్లా అన్నట్టు చెప్పేవే. నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలుసు, చీపమ్మంటాడు. అంటే ఈ జీవితంలో నా చెల్లెలను చూడడానికి వీల్లేదా? అలా అని ఎవరన్నారా? రెండు రోజులకు నేను అన్ని సెట్ చేస్తాను కదా. ఇదేం తిరకాసురా, ఇదేం తిరకాసు. మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా. నమ్మొచ్చా? తాళి కట్టించిన విషయంలో నమ్మిన వాడివి, కాపురం నిలబెట్టే విషయంలో నమ్మలేవా? నమ్మరా నమ్మరా మై హూనా. అమ్మయ్యా, రామ్మరా, అనుకున్న ప్రకారం మీ మామయ్య గారి ఇంట్లో నీ కాల్ పెట్టించా. దా ఉన్న లేడీతోనే కన్ఫ్యూజ్ అయి చేస్తుంటే కొత్త లేడీ ఎంటర్ అవుతుందేంటి? చూస్తా. ఏంట్రా చూపు, కళ్ళు పీకేస్తా. ఈ అమ్మాయి ఎవరా అని చూస్తున్నాను. వీడి పెళ్ళం నాకంటే ముదిరిపోయావరు. సార్, డ్రైవర్ వైఫ్ కి బీట్ కొడుతున్నారా? ఇది చాలా తప్పు సార్. నా ఇంట్లో తప్పు జరుగుతుంది. అరే ఏంటది? ఏంటంటారేంటండి, వీళ్ళ డ్రెస్సు ఈ గెటప్ చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా లేరు? పెళ్ళ? అవునండి, మీ డ్రైవరు పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మీరు ఆశీర్వదించాలి. ఆఫ్టర్ ఆల్, డ్రైవర్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆయన ఆశీర్వదించడం ఏంటి? ఆయన రేంజ్ పడిపోదు. అలా అనకండి, డ్రైవర్ మాత్రం మంచి కదా, వాడికి మాత్రం పెళ్లి కాకూడదా? తాజా వారు సొంత కొడుకు విషయంలోనే ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా ఆశీర్వదించిన మహానుభావు, వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తారు, అక్షింతలు పట్టండి. సర్వ మానవ సౌభ్రాతృత్వంతో తమరే ఆశీర్వదిస్తానంటే నాలాంటి వాడు అబ్జెక్షన్ పెట్టడం చాలా తప్పు సార్. ఎవరో ఎందుకు, నేనే స్వయంగా వీళ్ళు అక్షింతలు పట్టుకొస్తాను. ఆశీర్వదించండి రాజావారు. ఇదేం ఆశీర్వాదం, ఇదేం స్టైలు. ప్రజానికి ఇద్దరు కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నారు, ఇద్దరు ప్రజానికి తలూపుతున్నారు. ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు. నువ్వు చెప్పా కదంటనా, అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అక్కడ ఉండమని చెప్పు. అలాగేనండి, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. అక్షంతలు ఇవ్వకండి రాజావారు. రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్ళారు, మీరు కూడా అక్షంతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. వీడేంటి, తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు.
వీడికి ఏమైనా మెంటలా? సంథింగ్ రాంగ్, ఎక్కడో ఏదో జరుగుతుంది. బావగారు నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను. నేను వస్తానండి, ఇంట్లో కూర్చొని నేను చేసే పనే ఉంటుంది. పదండి. బ్రహ్మం సార్, డ్రైవర్ ని పిలు. అలాగే సార్. అరే డ్రైవర్, ప్రతిదానికి ఇద్దరు వస్తారండి, అసలే కన్ఫ్యూజ్ చేసేస్తంటే. డ్రైవర్ ఎస్టేట్కి వెళ్ళాలి కారుది. అల్లుడు గారు మీరు కూడా రావచ్చుగా. మళ్ళీ ఇద్దరు తలుపుతున్నారండి. మామయ్య గారు కాఫీ తీసుకోండి, కూర్చొని తాగి వెళ్ళండి. బయలుదేరాం కదమ్మా, ఇలాగే తాగెళ్తాంలే. నానా, అల్లుడు గారికి కూడా ఇవ్వమ్మా. ఆయనకు కూడా తెచ్చాను నాన్న. ఈ కప్పు ఎవరికి ఇస్తుందో చూడాలి. ఇలాంటి సిచ్యుయేషన్ కోసం నేను ఎదురు చూస్తుంది. దమ్మా ఇవ్వు, దమ్మా అల్లుడు గారికి ఇవ్వమ్మా. అల్లుడు గారికి, అల్లుడు గారికి. ఇడియట్, కళ్ళు నెతికెక్కారా? ఎవరు అనుకుంటున్నావు అమ్మాయిని? ఈ ఇంటి కోడలు. మర్యాదగా ప్రవర్తించు. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమ్మా. వెళ్ళరామ్మా. వెళ్దాం పదా. మోషన్స్ అండి. నాకు మోషన్స్ అవుతున్నాయి. ఇద్దరికి ఒకేసారి మోషన్స్ ఎలా అయినాయండి? వాళ్ళిద్దరు తినదు ఒకటే ఫుడ్ కదండి. ఏం సేఫ్ ఫుడ్ తిన్నా మాకు అవ్వలేదు అండి. మరి హలో, కాఫీ కింద పడేసింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోతలకి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏంటా పిచ్చి పిచ్చి చూపులో? సర్లేండి బావగారు, ఎస్టేట్ కి రేపు వెళ్దాం. రేయ్ నువ్వు వెళ్ళి ఆ అకౌంట్ బుక్స్ తీసుకురా. అవన్నా సరిగా చేశాడు సార్. వీళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటండి మీరు? వదలండి, చచ్చిపోతాడు. థ్యాంక్స్ అండి. కానీ వాళ్ళిద్దరండి. బాబు బతికిపోయాం గురు. చచ్చాం. మళ్ళీ ఏమైంది? అటు చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? అల్లుడు గారు. ఎందుకు అల్లుడు గారు అంత వణికిపోతారు? మూడు ముళ్ళు వేసిన తర్వాత ఎవడైనా ఊహనాల్సిందే కదా. ఇదంతా తెలిసే కదా ఇంత స్కెచ్ చేశాను. ఇంకే మీ స్కెచ్ నా స్కెచ్ బ్రహ్మాండంగా కలిసిపోయి. అంటే చాలా ఇంటికి వచ్చాను కదా లోపల. ఇంటికి మీరు రావడానికి. నమస్కారం సార్. ఎవరా నువ్వు? నువ్వు నా శత్రు అల్లుడు డ్రైవరు కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు మీ అల్లుడు గారు డ్రైవర్ లేండి. నాకేం అర్థం కావట్లేదు. నాకేం అర్థం కాలేదు. ఏం లేదండి, మీరు వచ్చే ముందే మీ అల్లుడు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారిని మేనేజ్. నువ్వు దొంగవే. నేను ఇంకేం చెప్పాను చెప్పు. మీరు చెప్పింది ఇంతేనండి. మీరు ఒక నిమిషం ఇక్కడే ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. డైరెక్టర్ ముద్దురు పోనిచ్చుకున్నావు కాదు, కదంతా తెలిసినట్టే ఉంటుంది. ఏ సీన్ కా సీనే కొత్త సస్పెన్స్. ఎంతైనా అల్లుడు గారి డైరెక్టర్ కదండి. అది అకౌంట్స్ లో ఇంత తేడా ఏంట్రా? అకౌంట్స్ విషయం పక్కన పెట్టండి సార్, ఇంట్లోనే పోవడం తేడాలు వచ్చినాయండి. అంటే ఏం చెప్పమంటారండి? నాన్నగారు, ఇప్పుడు మన ఇంటి నాన్నగారు, నాది చిన్న రిక్వెస్ట్. ఏంట్రా అది? మా ఫ్రెండ్ ఫ్యామిలీని మీకు చూపిద్దాం తీసుకొచ్చాను. ఇంకో ఫ్రెండా? అవును, నా చిన్ననాటి ఫ్రెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నా ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళేమన్నా చేస్తారేమోనని పెళ్లి కూతురు అమ్మా నాన్న భయపడుతుంటే, మీరేం భయపడద్దు, మా నాన్నగారు ఉన్నారు, అన్ని ఆయన చూసుకుంటారని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానండి. నా కారణంగా ఓ ప్రేమదండకు మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలరా? ఇది ట్రూ స్టోరీయా న్యూ స్టోరీయా? నువ్వు నోర్మై, వాళ్ళు ఎక్కడున్నారు? కిందనే ఉన్నారు నాన్నగారు. పద వెళ్ళాం. రాజావారు రండి. నమస్కారం. లేవండి లేవండి. మిమ్మల్ని కలుసుకోవడం నా పూర్వజన్మ సుకృతం. అల్లు గారు అసలు ఏం జరిగిందంటే, నాకంతా తెలుసు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కాదంటే పిల్లలు రెచ్చిపోతున్నారు, లేదంటే ప్రాణాలు తీసేసుకున్నారు. అందుకే పెద్దవారు మనమే మనసు మార్చుకుని వీళ్ళని ఆశీర్వదిద్దాం. ఇది కళా నిజమా? పిల్లల కంటే ఆస్తులు అంతస్తులు గొప్పవేం కాదు, కాబట్టి ఈ పెళ్లిని మనం అంగీకరిద్దాం. ఏమంటారు? మీరే అంత మాట అన్నాక నా నోట మాటే రావట్లేదు. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఓ నాలుగు రోజులు ఇక్కడ ఉంటే అన్ని సర్దు. అలాగే అలాగే. రండి రండి అంకల్ రండి. అల్లుడు గారు మహారాజా వారి తేలిగ్గా ఒప్పుకుంటాను. కల్లో కూడా అనుకోలేదు. నాకు ఇదంతా షాక్. ఏం కావాలమ్మా? ఏం కావాలా? దొరికావరా? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వపోయావు కానీ ఈ నడుము ఎవరితో చెప్పరా? ఏ చెప్తే ట్రై చేసుకుంటావా? చెప్పేనా? చెప్పు.
టెన్షన్తో పిచ్చెక్కిపోతుందయ్యా నాకు. నువ్వేం కంగారు పడకు. మై హూనా? ఏంటి మై హూనా? ఆల్రెడీ మీ మామ ఇంట్లో హైనా? హైనా. జస్ట్ ఇప్పుడే మా మామ ఎంట్రీ హైనా? హైనా. వాళ్ళిద్దరు కలిస్తే మన ఇద్దరి పరిస్థితి పచ్చడి పచ్చడి హైనా? హైనా. వీడేంటి ఇక్కడ? రామేశ్వరం పోయినా శరేశ్వరం వదలలేదన్నట్టు వీడేంటి ఇక్కడ? ఐశ్వర్య వచ్చింది గనక అన్నయ్యను కదా అని ఫిజికల్ లా అతుక్కుపోదాం అనుకుంటాడేమో. ఓహో, నా పొజిషన్ తెలిసిపోయాక ఇంకా వేరే గతి లేక అన్నయ్య అంటూ నా కాళ్ళ దగ్గరే పడుందామని వచ్చి ఉంటాడు. చెప్తాడు సంగతి. ఏంట్రా నువ్వు ఇక్కడ? అదే నేనేస్తున్న క్వశ్చన్. నేను ఈ ఇంటికి బియ్యం కొన్నే. అది నా పొజిషన్. ఏమైంది ఇప్పుడు? ఆ బద్దిగాడు ఎవరనుకుంటున్నారు? మా నాన్నగారికి పని మనిషికి పుట్టిన కొడుకు. ఆ బాలుగారు ఎవరు తెలుసా? మా నాన్నకి పని మనిషికి పుట్టినడు. ఎంత థ్రిల్లింగ్ వార్త చెప్పవయ్యా. నా లైఫ్ లో నేను ఎప్పుడు డ్రీమ్ చేసేది ఇదే. మా అల్లుడు బంగారు. నా డ్రీమ్ నిజమైపోయిందయ్యా. నాకు ఎంత ఆనందంగా ఉన్నాము. విన్నాను, చాలా బాధపడ్డాను. జరగకూడదు, జరిగిపోయింది. సారీ టు హియర్ దిస్. హిస్టరీ రిపీట్ అయింది. ఏం చేస్తాం, కొన్ని బతుకులు అంతే. నేను వాడికి సానుభూతి చెబుదాం అనుకుంటే వాడు నాకు సానుభూతి చెబుతాడేమిటి? పాపం, షాక్కు తట్టుకోలేక మెంటలు వచ్చి ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ కొంపలో అన్ని అక్రమ సంబంధాలే. రాజాగారి కోడలేమో డ్రైవర్ కి బీటేస్తుంది, రాజాగారి కొడుకేమో డ్రైవర్ వైఫ్ బీటేస్తున్నాడు. ఈ విషయం రాజాగారికి చెప్పి తీరాల్సిందే. రాజావారి గురించి నీకు రహస్యం చెప్పనా? ఏంటండి అది? రాజావారికి మనలుడే సొంత కొడుకంట. ఆ పెదబాబల్లుడేమో ఉంచుకున్న దానికి పుట్టే ఇల్లీగల్ సంతానం అంట. నేను చాలా హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీ కదా? అచ్చమ్మ కోరుకున్నట్టే జరుగుతోంది. అవునవును. అంటే రాజావారికి కూడా సెకండ్ సెటప్ ఉందన్నమాట. మా నాన్నకే సెకండ్ సెటప్ ఉండగాలేంది, రాజావారికి లెక్క. ఇంతకీ ఆ రాజావారు ఉంచుకున్న ఆవిడ ఏ ఊరు పట్టప్రాణం? పట్టప్రాడా పాడా, ఏంటి పని మనిషి అంట? చీచి, ఏంటి పని మనిషి? రాజాగారికి పని మనిషితో లింక? అది 1980 డిసెంబర్ 14. బాబుగారు, కప్పు తగిలిందా? కడుపులో బిడ్డకేం కాలేదుగా. అదే అబ్బాయి అందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ డబ్బుతో ఫ్రూట్స్ జ్యూస్లు కొంటాడు. నేను 500 రూపాయలు అడిగితే 6 నెలలు తిప్పుకున్న రాజావారు పని మనిషి అడగకుండానే 5,000 రూపాయలు ఇచ్చి కడుపులో బిడ్డ గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడా? మళ్ళీ 1985 జూలై 7. అబ్బాయిని మంచి కాన్వెంట్ లో చేర్పించు. వాడికి బలమైన ఆహారం పెట్టు. డబ్బు కోసం వెనకడద్దు. ఎంత అవసరమైనా అడిగి తీసుకో. బురిడి యదవని, ఇంత డీటెయిల్డ్ గా చెప్పినా అర్థమయ్యే చావలా. 25 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసినా పని మనిషిని మార్చలేదంటే అర్థమేంటి? రాజాగారి బుద్ధులన్నీ కొడుకులకు వచ్చినాయి. ఇది కొంప కాదు, రెడ్ లైట్ ఏరియా. రావులమ్మా,
बच्चे क्या है।